గోవిందుం చేసేయేసయ్య సుచరిత్ర వేగిరమే వినుటకురారండి ఓ సోదరులారా వేగిరమే వినుటకురారండి రండి వినరారండి ఏసయ్య ఎవరు తెలుసుకునరారండి దీవెన ఛానల్ వారు 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 3వ సంవత్సరంలో అడుగు పెడుతున్నారు. 100 మంది దైవజనులకు అవకాశం ఇచ్చారు. దైవ సందేశాల కొరకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి బాబు నిరంజన్ బాబుకి వందనాలు చెల్లిస్తున్నాను. మరి కుటుంబము అలాగే దేవుల్లో వాడబడాలని కోరుకుంటూ కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథము 84వ దావీదు కీర్తన 5వ వచనం చదువుకుందాం. నీ వలన బలము పొందు మనుషులు ధనిలు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. నీ వలన బలము పొందు మనుషుడు అంటే ఏ మనిషి కూడా బలహీనుడిగా ఉండాలని లేదా చాలా శక్తిహీనులుగా ఉండాలని కోరుకోడు, కానీ ప్రతి మనిషి కూడా ఆరోగ్యంగా ఉండాలి, బలంగా ఉండాలనే కోరుకుంటాడు. ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క జీవితంలో వచ్చినటువంటి అనేకమైనటువంటి సమస్యలను బట్టి బలహీనులు అయిపోతూ ఉంటారు. కానీ ఎవరైతే దేవుని వలన బలం పొందుతారో వారి ధనులు, అదృష్టవంతులు అని చెప్తున్నారు. హల్లెలూయా. నిజమైన బలం ఎక్కడుంటుందంటే, అందుకే మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 21వ వచనం చూసినట్లయితే 2వ లైన్లో ఈ యొక్క బలాన్ని సంతోషాన్ని దేవుడు మనకు అనుగ్రహించే దానం. అంతేకాకుండా మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనంలో ఉంది, బలము పరాక్రమము దేవుడిచ్చేటువంటి దానాలు. మనము దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనందరికీ కూడా దేవుడు తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క బలాన్ని, దానాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నారు. అయితే ప్రతి మనిషి కూడా దేవుని దగ్గర బలం పొందుకోవాలని ప్రయత్నాలు చేస్తే కనుక వారు చాలా అదృష్టవంతులుగా మాత్రమే. ఈనాడు స్పోర్ట్స్ మ్యాన్ కానీ చాలామంది వారికి ఏయో లేదా కొన్ని వాడితే దానివల్ల బలం వస్తుంది అనుకుంటారు. కానీ ఆ బలం వలన కొన్ని కొన్ని అవమానాలు జరిగితే వారికి ఎన్నో దానివలన చక్క రన్నింగ్ రేస్లో కానీ లేదా వాళ్ళు చేసేటువంటి ప్రతి పనిలో కూడా వారు ఎంతగానో ఇదిగా ఉంటారు. కానీ ఎప్పుడొకప్పుడు వారు దేని వలన శక్తి పొందుతున్నారో అది బయటపడిపోయినప్పుడు వారికి కలిగేది అవమానమే. అందుకే యెషయా గ్రంథంలో ఓ మాట రాయబడి ఉంది, ఫరో బలము అవమానం అని రాయబడి ఉంది. కానీ దేవుని బలము తన శక్తిని నింపి ఆరోగ్యాన్ని సెలవిచ్చింది. అయితే దేవుడు తన ప్రజలకు తన బలాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 29వ వచనం, సొమ్మసిల్లిన వారికి బలాభివృద్ధినిచ్చేవాడు, శక్తిహీనులకు ఆయన బలాన్ని ఇచ్చేవాడు. ఏ మనిషి అయితే దేవుని బలాన్ని పొందుకుంటాడో వాడు ధనుడు అని సెలవిచ్చింది. దేవుని వలన కలిగినవన్నీ కూడా ఆ బలము విజయాన్నే ఇస్తుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలైనటువంటి మనము ఆయన యొక్క బలము పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవుని బలం పొందుకునేవారు ఎలా ఉంటారని సెలవిస్తుంది. దేవుని బలం పొందుకునేవారు ఎవరంటే యథార్థమైనటువంటి హృదయం కలవారు, యథార్థమైనటువంటి హృదయము. అందుకే అంటాడు 2వ దినవృత్తాంతాల గ్రంథములో 16వ అధ్యాయము 9వ వచనంలో ఉంది, తన ఎడల యథార్థ హృదయాలను బలపరచుటకు దేవుని యొక్క కన్నులంట ఈ యొక్క లోకం వైపు చూస్తున్నాయంట. అయితే తన ఎడల భయభక్తులు గలవారికి, అందుకే 2వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం, తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంట సంచారం చేయుచున్నది. దేవుని యొక్క కనుదృష్టి అంట ఎవరికి ఉందంటే యథార్థమైనటువంటి హృదయం గలవారి మీద మాత్రమే దేవుని యొక్క కనుదృష్టి ఉండదంట. ఎవరికి దేవుని యొక్క బలం పొందుకోవాలంటే కనుక మొట్టమొదటిగా యథార్థమైనటువంటి జీవితం కలిగి ఉండాలి. అయితే దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు, దేవుని చేత బలపరచబడాలంటే మన జీవితంలో యథార్థత కలిగి ఉండాలి. ఒకసారి చూసినట్లయితే అంతరిక్షంలో నుండి కూడా చాలా విధాలుగా గమనించవచ్చు. ఏంటంటే అంతరిక్షంలో నుండి కూడా ఏదైనా గుర్తించగలిగినటువంటిది ద గ్రేట్ చైనా వాళ్ళు. ఈ చైనా వాళ్ళు చూసినట్లయితే కనుక అది 21,000 అడుగుల పొడవు ఉంటుందంట. ఎటు చూసినా కూడా సమానంగా ఉంటుంది. అటువంటి ఆ చైనా వాళ్ళు ఎవరు కనీసం చిన్న ఇది కూడా ఎవరు పైనుండి దూకలేరైతే. అయితే ఆ యొక్క చైనా వాళ్ళకంట
ఒక వాచ్మెన్ అంటే గేట్ కీపర్ ఒక ఆయన ఉన్నాడంట. అయితే ఈ యొక్క చైనా వాళ్ళులో ఎంటర్ అవ్వడానికి ఎటువంటి అవకాశం లేదు, కానీ అక్కడ 100 సంవత్సరాల క్రితం సంచార జాతి వాళ్ళు వాళ్ళే అంటారు, చెంచులు అంటారు వాళ్ళు. ఆ యొక్క చైనా వాళ్ళు ఆ యొక్క వాళ్ళకు ప్రవేశించారు అంటే ఆ సరిహద్దులోనికి ప్రవేశించడానికి కారణం అక్కడ ఒక యథార్థవంతుడు లేడు. అంటే ఆ గేట్ కీపర్ డబ్బుకు అమ్ముడైపోయి వెంటనే ఆ యొక్క లంచాన్ని తీసుకుని ఆ లంచగొండిగైనటువంటి అతడు చేసినటువంటి పనిని బట్టి మాత్రమే ఆ యొక్క దేశంలోనికి ప్రవేశించారంటండి. ఎక్కడ వారు అంతగా ప్రవేశించడానికి కారణం అతనిలో ఉన్నటువంటి లంచగొండితనం. యథార్థమైనటువంటి మాట లేదు, యథార్థమైనటువంటి జీవితం లేదు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి 15వ దావీదు కీర్తనలో ఒక మాట ఇవ్వండి, యెహోవా నీ పరిశుద్ధ పర్వతానికి ఎక్కదగిన వాడు ఎవడు. అంటే దేవుని యొక్క పరలోక పట్టణానికి మనం వెళ్ళాలంటే మనం యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు. ఎంత కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మనం నిజం మాట్లాడితే కనుక ఆయన దృష్టిలో మనం పడతామంటండి. హల్లెలూయా. ఎందుకంటే ఎవరైతే యథార్థంగా ఉంటారో వారికి దేవుడు తన బలాన్ని ఇస్తానంటున్నాడు. ఒకసారి అంటండి, ఒక రాజుగారికి బిడ్డలు లేరు, చాలామంది భార్యలను వివాహం చేసుకున్నాడంట. వివాహం చేసుకున్నప్పుడు వాళ్ళకి కూడా పిల్లలు పుట్టలేదంట. అయితే ఆ యొక్క రాజు ఒక ప్రకటన చేశాడంటే, ఏమని చేశాడంటే ఆ యొక్క రాజు ఎవరి దేశంలో ఉన్నటువంటి 12 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ప్రతి ఒక్క మగపిల్లవాడిని మేము ప్రకటన చేశాడంటే, 12 సంవత్సరాలు ఉన్నటువంటి వయసు ఉన్న మగపిల్లలందరూ కూడా ఒక గ్రౌండ్కి రావాలని చెప్పినప్పుడు తల్లిదండ్రులు చాలామంది, నా పిల్లలు చాలా అందంగా ఉన్నారు, మేము బాగా ఆస్తి పర్లము, మేము లేకపోతే మేము ధనవంతులము, మా పిల్లవాడు రాజవుతాడు, మా పిల్లవాడు రాజవుతాడు అని చెప్పి అనుకుంటున్నారంట. అనుకుని చక్కగా పిల్లలను చక్కగా తయారు చేశారు, ఆ గ్రౌండ్కి తీసుకొచ్చారు. అయితే ఒక మంచి ప్రార్థనాపరుడు యథార్థవంతుడిగా ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ ఉన్నారంట. ఆ ఫ్యామిలీ తల్లి అందంటే ఆ ప్రకటన విని, బాబు నువ్వు కూడా వెళితే దేవుడు మన ఎందుంటే ఏదైనా కార్యం జరిగిద్దంటే వెంటనే వారుకున్నటువంటి ఆ దుస్తులు వేసుకొని తల్లి ఆ యొక్క కుమారుడు బయలుదేరి వెళ్ళినప్పుడు అక్కడికి అందరూ కూడా వచ్చిన అందరికి కూడా రాజుగారు ప్రకటన చేసి వచ్చిన వాళ్ళందరికీ కూడా మీకు గుప్పిడి గుప్పిడి విత్తనాలు నేను ఇస్తున్నాను, ఆ విత్తనాలు తీసుకెళ్ళి ఒక గోళంలో మీరు వేసినట్లయితే 2 నెలల తర్వాత మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాను. ఎవరైతే వీటిని చక్కగా వాటిని పెంచుతారో వారిని బట్టి ఖచ్చితంగా దేశంలో రాజు అవుతాడంటే ఎవరు మట్టుకు వారు ఆ యొక్క గోళంలో వేసి చక్కగా ప్రతిరోజు నీళ్లు పోస్తున్నారు, చక్కగా పెంచుతున్నారు. అయితే ఆ సమయం వచ్చేసింది, ఈ 2 నెలల తర్వాత మళ్ళీ ఈ తల్లిదండ్రులు ఆ గోళాలు తీసుకుని వచ్చి ఒక గ్రౌండ్లో పెట్టారు. మొత్తం దేశమంతా కూడా ఆ యొక్క మొత్తం జనాలంతా వచ్చారు. అయితే ఈ యొక్క జేమ్స్ యొక్క ఆ గోళంలో ఓ రోజు నీళ్లు పోస్తున్నాడు, రోజు చక్కగా వాటికి శ్రద్ధ తీసుకుంటున్నాడు, కానీ ఒక్క చిన్న మొలక రాలేదు, ఏమీ రాలేదు. అయితే అందరు తీసుకుని వచ్చారు, ఈ జేమ్స్ కూడా తీసుకొచ్చాడు. వెంటనే అందరు అక్కడ ఉన్నటువంటి పిల్లలంతా కూడా చాలా ఎగతాళి చేసి హేళన చేస్తున్నారు, చీ వీడేంటి మనకందరికీ చక్కగా పుష్పాలు వచ్చేసినాయి, చాలా ఎత్తు చక్కగా కొలిచిని, కానీ వీడికి ఇంత కొంచెం కూడా మొలక రాలేదు, వీడు ఒక వేస్ట్ ఫెల్ అని చెప్పి పిల్లంతా హేళన చేస్తుంటే అక్కడ ఏడుస్తున్నాడంట. ఏడుస్తుంటే కానీ ఈ యొక్క జేమ్స్ దేవుని కలిగినటువంటి పిల్లవాడు కాబట్టి ఆ యొక్క తల్లి అంటుందంట, బాబు నువ్వు యథార్థంగా రోజు నీళ్లు పోసావు, శ్రద్ధగా చేసావు, కానీ ఇది ఇలా జరగటానికి కారణం తెలియదు, నీకున్నదాన్ని తీసుకెళ్ళి ఇలా జరిగిందని చెప్పు అన్నప్పుడు ఆ రాజు వాటన్నిటినీ పరీక్షించాడంట. పరీక్షించి వెంటనే అన్నాడంట, జేమ్స్ కమాన్ నువ్వు స్టేజ్ మీదకి రా అని ప్రకటన చేశాడంట. అందరు కూడా ఈ యొక్క ప్రకటన చేస్తున్నప్పుడు వీరందరూ కూడా ఆశ్చర్యపోతున్నారంట. ఈ యొక్క జేమ్స్ని బట్టి రాజు అన్నాడంట, వెంటనే ఈ యొక్క దేశానికి ఇది నా తర్వాత రాజుగా ఈ యొక్క పట్టాభిషేకం వారసుడిగా నేను పట్టాభిషేకం చేస్తున్నాను ఈ యొక్క జేమ్స్ని. అంటే ఇదేంటి, ఇది చాలా ఇదేంటువంటి పని, ఈ జేమ్స్ యొక్క గోళంలో ఒక చిన్న ఒక పుష్పం రాలేదు, ఏమి రాలేదు, ఇది చాలా ఇదని చెప్పి తల్లిదండ్రులంతా కూడా అరుస్తున్నారంట. అరుస్తుంటే రాజు వెంటనే ఒక మైక్ తీసుకొని అన్నాడంట, మీరు
నేను ఇచ్చినటువంటి విత్తనాలన్నీ కూడా కాలిపోయినటువంటి విత్తనాలు, నిర్జీవమైనటువంటి విత్తనాలు, వాటికి రంగు పూసిచ్చాను. కానీ మీరేం చేశారు తెలుసా? నేను ఇచ్చిన విత్తనాలు కాకుండా మీ సొంత ప్రయత్నాలతో ఆ యొక్క విత్తనాలు వేసి పెంచారు. కాబట్టి అవి పుష్పించినవి. కానీ నిజాయితీగా యథార్థంగా ఈ జేమ్స్ దాన్ని పాతిపెట్టాడు, కానీ దాంట్లో ఏమీ రాలేదు. కాబట్టి మీరంతా కూడా ఈ జేమ్స్ యథార్థంగా ఉన్నాడు కాబట్టి ఈ యొక్క జేమ్స్ నేను రాజుగా చేశానంటండి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలైనటువంటి మనము మనకు వచ్చిన కష్టాల్లో బాధల్లో అడ్డదారులు తొక్కకుండా నిజాయితీగా ఖచ్చితంగా ఉన్నప్పుడు మన దేవుడు ఒకనొక రోజు ఒక మంచి ఉన్నతమైన పరిస్థితి ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా యోబు గురించి చూసినట్లయితే యోబు యథార్థవంతుడని సెలవిచ్చాడు. ఈరోజు మన గురించి విజయ యథార్థవంతురాలా అని చెప్పి దేవుడు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. అక్కడ ఎందుకంటే అక్కడ యోబు పేరు పెట్టుకున్నాడు. ఈరోజు మన పేరు పెట్టుకుని మనం యథార్థంగా ఉన్నామా లేదని మళ్ళీ మనం ప్రశ్న వేసుకోవాలండి. హల్లెలూయా. తన బలాన్ని దేవుడు యథార్థంగా ఉన్న వారికి మాత్రమే ఇచ్చే దేవుడు అండి. హల్లెలూయా. రెండవ చూసినట్లయితే ఎవరైతే ఆయన నమ్ముకుంటారో ఆ నమ్ముకున్న వారిని దేవుడు ఖచ్చితంగా ఆయన యొక్క బలాన్ని ఇస్తాడంట. జకరియా గ్రంథం 12:5 చూసినట్లయితే దేవుడు తనటువంటి శక్తిని ఇస్తాడంట, ఆయన బలాన్ని ఇస్తాడంట. యెషయా గ్రంథము 30:15 మీరు ఓరకుండి అంటున్నాడు. ఎందుకంటే దేవుడు నమ్మకమైన వ్యక్తిగా మనం ఉన్నప్పుడు ఆయన శక్తితో మనల్ని నింపుతాడంటండి. హల్లెలూయా. ఇక 115:11 ఉంది, ప్రతి వ్యతిరేక పరిస్థితిలో కూడా మన దేవుడు మన పక్షాన నుండి తన కార్యం చేస్తాడంటే ఎప్పుడు ఆయన నమ్ముకున్న వారికి మాత్రమే. హల్లెలూయా. అంతేకాకుండా అందుకే ఒకసారి అంటండి, షిప్ కెప్టెన్ ఒక ఆయన చాలా భయంకరంగా ఉంది సముద్రం మీద ఆ యొక్క ఓడ ప్రయాణం చేస్తుంటే, ఆ ప్రయాణంలో ఈ యొక్క షిప్ కెప్టెన్ తన భార్య వెళుతున్నారంట. వెళుతుంటే ఆ యొక్క అలలు వచ్చి ముంచేస్తూ ఉంటుంటే ఈ యొక్క భార్య అంటుందంట, మనకి వివాహమై కొత్త దినాలు, ఇప్పుడు కనీసం ఒక 5 రోజులు కూడా అవ్వలేదు, కానీ మనం షికార్కన్ బయలుదేరి వచ్చాం, ఈ యొక్క సముద్రంలో చచ్చిపోతామేమో అని చెప్పి అంటుంటే వెంటనే ఆ షిప్ కెప్టెన్ అంట తన భార్య మెడ మీద కత్తిని పెట్టి అంటున్నాడంట. కత్తి పెడుతుంటే ఆమె నవ్వుతుందంట. ఎందుకు నువ్వు నవ్వుతున్నావంటే ఆమె అంటుందంట, మీరే కదండి మీరు నన్ను చంపరగా అంటే ఓడ నడిపించి అతను అంటున్నాడంట, ఈ యొక్క జీవమగలటువంటి దేవుని మనం నమ్ముకున్నాం, ఆయన నమ్ముకున్న వారిని ఈ నట్టేట ముంచేయడు, నువ్వెందుకు భయపడుతున్నావు, నువ్వెందుకు దిగులు పడుతున్నావు, చచ్చిపోతావు భయం నీకెందుకు అని చెప్పి ఆ యొక్క ఆమెను బలపరిచారంటండి. హల్లెలూయా. దేవుని బిడ్డలైనటువంటి మనము దేవుని యందు నమ్మిక ఉంచాలి. ప్రభువా నన్ను చంపేసినా కూడా నీ మీదే నాకు ఆశ ఉంది. ఎందుకంటే మన దేవుడు చంపేసేవాడు కాదు. మన పరిస్థితిని మార్చి మనకున్నటువంటి ప్రతి విధమైనటువంటి హీనకరమైనటువంటి పరిస్థితిని దేవుడు లేవనెత్తేవాడండి. హల్లెలూయా. నా జీవితంలో కూడా దేవుని నమ్ముకొని ఆయన యొక్క పరిచర కొరకు నిలబడినప్పుడు ఎన్నో కష్టాలు, కానీ ఒకనొక రోజు నా దేవుడు ఒక ఉన్నతమైన పరిస్థితిలో నడిపిస్తాడు. నా దేవుడు నన్ను దీవిస్తాడు, నా పరిస్థితిని మారుస్తాడు. నాకు వచ్చిన కష్టదశలో ఆయన వైపే నేను విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచినప్పుడు ఈరోజు ఒక సంపన్న స్థితిని నా దేవుడు నాకు ఇచ్చాడండి. హల్లెలూయా. కాబట్టి ప్రే దేవుని బిడ్డలైనటువంటి మనము దేవుని యందు పూర్తిగా డిపెండ్ అయిపోవాలి. దేవుని నమ్ముకున్నాం, ఆయన ఏదైనా చేయగలటువంటి దేవుడని మనం ఎప్పుడైతే నమ్ముకుంటామో ఖచ్చితంగా దేవుడు మనకు విడుదల ఇచ్చే దేవుడు అండి. హల్లెలూయా. కాబట్టి ఆయన బలాన్ని ఎవరెవరికి ఇవ్వాలనుకున్నాడంటే యథార్థముగా నడుచుకునే వారికి ఆయన బలాన్ని ఇస్తాడు, ఆయన ఎందు నమ్మికించుకున్న వారిని దేవుడు బలాన్ని ఇస్తాడంట. ఒకసారి ఏంటండి, చైనాలో ఆర్మీ గ్రూప్ ఉంటే ఆ యొక్క ఆర్మీ గ్రూప్లో ఆ ఒక అతను దేవుని నమ్ముకొని ఉన్నాడంట, ఒక క్రైస్తవుడు ఉన్నాడంట. అయితే ఆర్మీ చీఫ్ అన్నాడంట, వీడు దేవుని నమ్ముకున్నాడు, వీడిని ఎలాగైనా సరే ఈరోజు వాడి దేవుడు ఏంటో తెలుసుకోవాలని చెప్పి ఈ యొక్క ఆర్మీ చీఫ్ అన్నాడంట, ఒక జీప్ ఇచ్చి, అరే ఈ యొక్క జీప్ని నువ్వు స్టార్ట్ చేసుకుని అక్కడ ఒక కొండ ఉంది, ఆ కొండ దగ్గరికి వెళ్ళి ఆపాలన్నాడంట. ఆపాలన్నప్పుడు వెంటనే ఇతనికి, ఎందుకంటే ఈ క్రైస్తవుడికి తనకి డ్రైవింగ్ రాదు ఏమీ రాదు, కానీ అతను మాత్రం దేవుని అందు విశ్వాసం ఉంచాడు, నమ్మిక ఉంచాడు, నా దేవుడు ఖచ్చితంగా ఈ సమస్య నుంచి విడుదలిస్తాడని నమ్మిక ఉంచాడు. వెంటనే స్టార్ట్ చేసుకుని వెళ్ళాడు. వెంటనే తను ఏ ప్లేస్ అయితే ఆర్మీ చీఫ్ చెప్పాడో ఆ ప్లేస్కి వెళ్ళి ఆ జీప్ ఆగిందంటండి. హల్లెలూయా. ఎందుకంటే ఈ యొక్క ఆర్మీ ఈ యొక్క చీఫ్ ఎందుకు చెప్పాడంటే దాంట్లో ఇంజిన్ లేదు కానీ వీడికి ఎలాగ స్టార్ట్ అయింది, అసలు ఇంజిన్ లేనటువంటి బండి ఏది నడవదు, కానీ
కానీ ఇంజిన్ లేకుండా కూడా ఆ యొక్క జీప్ వెళ్ళిపోయింది. ఎందుకు? తను పూర్తిగా దేవుడి మీద నమ్మిక ఉంచాడు. ఏమీ లేనటువంటి శూన్యంలోనే దేవుడు సమస్తాన్ని సృష్టించిన దేవుడు నా దేవుడు. దీంట్లో ఒకవేళ ఈ యొక్క ఏమీ లేకపోయినా నా దేవుడు తలుచుకుని జరిగిద్ది అని అనుకున్నాడు. ఆ రోజు ఆర్మీ చీఫ్ ఏంటి ఆ బెటాలియన్ అంతా కూడా దేవుడు నమ్ముకున్నారంటండి. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలైనటువంటి మనము ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఈ లోక మనుషుల వైపు చూడొద్దు, పరిస్థితుల వైపు చూడొద్దు. ఈ లోకంలో నీ భర్త వైపు కానీ, బిడ్డల వైపు కానీ, తల్లిదండ్రుల వైపు కానీ ఎవరి వైపు మనం చూడకుండా దేవుని ఎందు నమ్మిక ఉంచినప్పుడు విజయాన్ని దేవుడు మనకిచ్చే దేవుడు అండి. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలైనటువంటి మనము ఆయన కొరకు మనము జీవించినప్పుడు, ఆయన కొరకు మనము బ్రతికినప్పుడు ఆయన తన యొక్క బలంతో, ఆయనతో శక్తితో మనల్ని నింపే దేవుడు అండి. ఎందుకంటే సొమ్మసిల్లిన వారికి ఆయనకి బలాభివృద్ధినిచ్చే దేవుడు, దేవుని కొరకు ఎదురు చూచే వారికి నూతన బలంతో నింపే దేవుడు. యెషయా గ్రంథము 40:31 వచనం ఉంది, దేవుని కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారు నూతన బలం పొందుతారంట. నా జీవితంలో కూడా అనేకమైనటువంటి భయంకరమైన పరిస్థితులు, సొమ్మసిల్లిపోయినటువంటి పరిస్థితులు, చచ్చిపోవాల్సినటువంటి పరిస్థితులు నాకు వెంటాడినప్పుడు నా దేవుడు నాకు నూతన బలాన్ని ఇచ్చిన దేవుడు అండి. నాకు నూతన కృపనిచ్చిన దేవుడు, నా జీవితంలో ఎన్నెన్నో మేలు చేసిన దేవుడు. ఎందుకంటే ఈరోజు ఇలాగ బ్రతికి ఉన్నానంటే ఆయన పెట్టిన భిక్షే. ఎందుకంటే భయంకరమైన ఎన్నో భయంకరమైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నాను నా జీవితంలో. చచ్చిపోతే బాగుండు నా జీవితం అనుకున్నటువంటి పరిస్థితి, కానీ దేవుని కొరకు నేను ఎదురు చూచాను. ఆయన నూతన బలాన్ని ఇచ్చాడు, నూతన శక్తిని ఇచ్చాడు. ఎందుకంటే ఆయన కొరకు ఎదురు చూచే వారిని ఆయన బలాన్ని మనకు అనుగ్రహించేవాడండి. హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డలైనటువంటి మనము ఆయన కొరకు ఎదురు చూడాలి. ఆయన యొక్క ఆయన ఇచ్చే బలాన్ని మనం పొందుకోవాలి. శ్రేష్టమైనటువంటి ఆయన కృపను మనకు అనుగ్రహించే దేవుడు అండి. అందుకే అంటాడు ఈ యొక్క పక్షిరాజు వలె మనం ఎలాగంటే అండి రెక్కల చేప పైకి ఎగురుతామంట. ఎందుకంటే దేవుడు ఇస్తాడు మనకు ఆ బలాన్ని. పక్షిరాజు అంటే ఈగల్, అది 70 సంవత్సరాలు అంట. ఆ యొక్క ఈగల్ అంటే గ్రద్ద. ఈనాడు చైనా యొక్క సింబల్ కూడా ఈగలే. అయితే ఎందుకంటే అది దానికి 70 సంవత్సరాలు కానీ 40 సంవత్సరాల వయసు వచ్చేసరికి అది మళ్ళీ నూతన పరచబడడానికి అది ఎంతగానో కష్టపడిద్దంట. తనకున్నటువంటి ఈ యొక్క ఈకలన్నీ పీకేసేసుకుని ఎత్తైనటువంటి కొండ మీదకి వెళ్ళిపోయి ముక్కుని రుద్దేసుకుని ఆ యొక్క ఎందుకంటే మళ్ళా నేను చక్క యవ్వనంగా నేను తయారవ్వాలని చెప్పి అక్కడ తను బండ మీద మొత్తం కూడా బండకేసుకు బాదుకుని ఆ యొక్క రక్తం వచ్చేటట్టుగా ఆ యొక్క ఈకలన్నీ తీసేసుకుని ఉంటుందంట. ఎందుకు? మళ్ళా నూతనమైనటువంటి శక్తి పొందుకోవడానికి. ప్రేదేనబడినటువంటి మనము నూతన శక్తి, నూతన బలము, నూతన కృప నీ జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించాలంటే ఆయన కొరకు ఎదురు చూడాలని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుని వలన బలము పొందిన వారే ధన్యులు. ఈ లోకములో అక్రమమైనటువంటి వాటి కొరకు, డబ్బు కొరకు, లేదా దేని కొరకు వెళ్తారు. కానీ ఆ యొక్క ధనము వలన కానీ, ఆ యొక్క బలం వలన కానీ అవమానం జరిగింది. కానీ దేవుడిచ్చేటువంటి బలము మనం అంతము వరకు కూడా ఆయన యొక్క కృపలో మనం ఉంటాం. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలైనటువంటి మనము నూతన బలము మనకి ఎక్కడ దొరుకుతుందండి? ఆయన దగ్గర మాత్రమే దొరుకుతుంది. కాబట్టి అటువంటి బలం కొరకు, అటువంటి కృప కొరకు మనం ఎదురు చూడాలని ఈరోజు నేను సెలవిస్తున్నాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలైనటువంటి మనము దేవుని బలము యథార్థమైనటువంటి జీవితం కలిగిన వారికి. ఈ లోకంలో మనం ఏది సంపాదించుకున్నామని కాదు, కానీ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నామా లేకపోతే ఏం సంపాదించుకున్నామని కాదు, కానీ నేమో ఫేమో కాదు, మనకి దేవుడిచ్చేటువంటి ఆయన యొక్క కృపణ కొరకు మనం ఎదురు చూడాలంటండి. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలైనటువంటి మనము ఈ యొక్క అందుకే నన్ను బలపరచువాని అందే సమస్తము నేను చేయగలను. ఎందుకంటే దేవుని చేత నేను బలపరచబడుతున్నాను. నా జీవితంలో అన్నింటినీ కూడా సాధ్యపరిచింది నా దేవుడే. ఎందుకంటే ఒక్కొక్కసారి సొమ్మసిల్లి పోయినప్పుడు, ఈ తట్టుకోలేకపోతున్నాను అనుకున్నప్పుడు ఆయన బలాన్ని ఇచ్చి దేవుడు నన్ను నిలబెడుతున్నాడండి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మొదటి రాజుల గ్రంథము 19:7 చూసినట్లయితే ఏలీయా సొమ్మసిల్లిపోయాడు. ఇక నేను చచ్చిపోతే బాగుండు, ఒక ఆరుదాని చేతిలో చచ్చిపోయాడే కన్నా అని చెప్పి పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నాడు. కానీ ఈ యొక్క ఏలీయా ఒక బదరి వృక్షం కింద కూర్చుని ఏడుస్తుంటే దేవుడు అంటండి ఆయన యొక్క బలాన్ని ఇచ్చి ఈ యొక్క 40 రాత్రులు 40 పగళ్ళు కూడా అతడు విరామం లేనటువంటి ప్రయాణం చేశాడు. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ భోజనం చేత బలం పొందాడు. దేవుడు ఇచ్చిన వడ్డించినటువంటి ఆ బలం, ఆ యొక్క భోజనం చేత మాత్రమే బలం పొందాడు. తన ప్రయాణం అంతట్లో కూడా మనం చూసి
చూసినట్లయితే ఎన్నో ఎన్నో భయం బైబిల్ గ్రంథంలో సంసోను చూసైతే గాడిద ఎముకతో బలం పొందాడు. ఎందుకంటే నేను చెప్తున్నాను, దేవుని నమ్ముకున్న మనందరి జీవితాల్లో కూడా దైవ బలాన్ని పొందుకోవాలని మనం ఆరాటపడినప్పుడు దేవుడు తన శక్తితో నింపుతారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలైనటువంటి మనము యథార్థమైన జీవితం జీవిద్దాం, దేవుని యందు మాత్రమే నమ్మిక ఉంచుదాం. మనము దేవుని కొరకు మాత్రమే మనము ఎదురు చూసినప్పట్లు ఆయన నిర్ణయ కాలములో ఏదైనా దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు. కాబట్టి మనం అట్టి రీతిగా చేద్దాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగాక. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మరొకసారి దీవెనచలన వారికి అలాగే బాబు నిరంజన్ బాబుకి వారి కుటుంబానికి వందనాలు చెల్లిస్తూ దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవుడా, నీకే స్తుతులు స్తోత్రాలు అయ్యా. నీ కృపను బట్టి దయను బట్టి ప్రేమించి నాయన ఈ యొక్క సమయంలో ప్రభువా అయ్యా అయ్యా ఈ దైవ సందేశాలు నాయన అనుగ్రహించడానికి కృపదాయి చేసావు. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి నాయన దీవెన ఛానల్ వారిని ప్రభువా అయ్యా ఈ 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 3వ సంవత్సరం అడుగు పెడుచున్న ఈ బిడ్డలు మీరు దీవించండి ప్రభు. ఇంకను నాయన పలు ప్రాంతాల్లో ప్రభువా అయ్యా నాయన ఈ విజయవాడ ప్రాంతంలో ఈ కృష్ణా అయ్యా ఈ డిస్ట్రిక్ట్ అంతా కూడా ప్రభు అంతకంతకు విస్తరింప చేయడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. ఈ యొక్క నాయన తండ్రి ఈ ఛానల్ నిర్వర్తిస్తున్నటువంటి నాయన యజమానులు ప్రభువా బాబుని ప్రభ తన కుటుంబాన్ని తన కుమారులు ప్రభువ ఉన్నతముగా ప్రభ మీరు వాడుకోబోతున్నందుకు వందనాలు. అంచే దినాల్లో ప్రభు నాయన అయ్యా తన ఇద్దరు బిడ్డలను కూడా బలమైనటువంటి సాధనాలుగా నువ్వు వాడుకోబోతున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఎంతమంది అయితే ఈ యొక్క వాక్యం విన్నారో వారందరిలో కూడా నీ కార్యము జరిగించి మేలు చేసి సహాయం ఇచ్చేయమని యేసునామడిచ్చున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మా పరిచర్యలు పెతెస్తా ప్రార్థనా మందిరము, కృష్ణలంక, పెద్దివారి వీధి అక్కడ జరుగుతుంది. అలాగే 2వ పరిచర్య పడమట డొంక రోడ్డు విఎస్ఎం స్కూల్ ఎదురు సందు ఆంజనేయులు గారి కొట్టు దగ్గర ఉన్నటువంటి బెతెస్తా నిలయంలో జరుగుతుంది మా యొక్క ఆరాధనలు. అలాగే చిట్టినారులో కూడా ఈ యొక్క అప్పిగట్ల మార్తమ్మ గారు, జోసఫ్ గారి యొక్క స్కూల్లో జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఆరాధన సమయాలు కూడా ఈ యొక్క ఉదయం 7:30 నుండి 9 వరకు చిట్టినారులో జరుగుతుంది. అలాగే ఉదయం 10:00 నుండి 1 గంట వరకు కృష్ణలంక బెతెస్తా మందిరం జరుగుతుంది. అలాగే 3వ ఆరాధన సాయంకాలం ఈ యొక్క పడమట డొంక రోడ్డు ఆ యొక్క సమీపంలో కానిటువంటి ఈ యొక్క ఆంజనేయులు కొట్టుకు దగ్గర ఉన్నటువంటి బెతెస్తా నిలయంలో 3వ ఆరాధన సాయంకాలం 6:30 నుండి 9 గంటల వరకు జరుగుతుంది. కాబట్టి మీరు ఏ మందిరానికి వెళ్ళని వారైతే దయచేసి ఏదైనా అవకాశం ఉంటే మా మందిరానికి రమ్మని కోరుచున్నాను. వందనాలండి, అందరికి వందనాలు. Say it.